యూనివర్సల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా సలార్ విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ చాలా కష్టపడుతున్నాడు అటు ప్రభాస్ కూడా ఏ సినిమాకు పెట్టినంత ఎఫెక్ట్ కూడా సలార్ సినిమా కోసం పెడుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది కంప్లీట్ యాక్షన్ తో రచ్చ చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు టీం ఇక ప్రశాంత్ నీల్ రీసెంట్ గా వచ్చిన కేజీఎఫ్ టు సినిమా సంచలన విజయాన్ని సాధించడంతో సహజంగానే సలార్ పై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి అయితే ఈ మూవీ క్లైమాక్స్ డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటున్నారట దాని కోసం భారీ బడ్జెట్ కూడా సెట్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది కేజీఎఫ్ టూ సినిమాలో క్లైమాక్స్ కి కథ సముద్రం పైకి చేరుకుంటుంది అలాగే సలార్ సినిమా క్లైమాక్స్ కూడా సముద్రం పైకే చేరుకుంటుందని కూడా అంటున్నారు సముద్రం లోపల ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ కూడా షూట్ చేయబోతున్నారట ఈ యాక్షన్ ఎపిసోడ్ సలార్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని కూడా అంటున్నారు ఇందుకోసం భారీ మొత్తంలో ఖర్చు కూడా చేస్తున్నారట సలార్ క్లైమాక్స్ కోసమే దాదాపు పది కోట్ల వరకు బడ్జెట్ కూడా కేటాయించు అంతేకాదు ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం కూడా ఉందనే సమాచారం కూడా అందుతుంది ఈ క్లైమాక్స్ మాత్రం ఆడియన్స్ లో ఫీల్ అవ్వడం ఖాయమని కూడా అంటున్నారు మూవీ టీమ్ ఈ షూటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరగబోతున్నట్లు తెలుస్తుంది లేటెస్ట్ షెడ్యూల్ లో వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా తెరకెక్కిస్తున్నారట దీనికోసం ఆర్ట్ డైరెక్టర్ తో సమీక్ష జరిపి సెట్స్ కూడా రూపొందించారట ప్రభాస్ కట్అవుట్ కి సరిపోయేలా భారీ ఎత్తున యాక్షన్ సీన్స్ ను షూటింగ్ కూడా చేయబోతున్నారట సినిమా మొత్తంలో ఫైట్స్ ఎక్కువగానే ఉంటాయని కూడా తెలుస్తుంది సలార్ లో ప్రభాస్ చేసే పోరాటాలు ఫ్యాన్స్ కు గూజ్బం కలిగించేలా ఉంటాయని కూడా వినిపిస్తుంది ఇక సన్నివేశాలు సలార్ చిత్రంలో హైలైట్ అని కూడా అంటున్నారు హీరోయిజం ఎలివేషన్ ఎలా ఉండాలో కేజిఎఫ్ తో ప్రశాంత్ నీల్ చాలా మందికి రోల్ మోడల్ కూడా అయ్యాడు ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా అలరించనుంది ముఖ్యమైన పాత్రలో జగపతి బాబు పృథ్వీరాజ్ కుమార్న్ ఈశ్వరి రావు కనిపించబోతున్నారు జగపతి బాబు పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని కూడా అంటున్నారు వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉంది అయితే క్లైమాక్స్ సముద్రంలో పెడితే ఎక్కడ ఈ సినిమా కూడా అవుతుందో అని అభిమానులు భయపడుతున్నారు సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా అలాగే జరిగితే ఫ్లాప్ అవ్వడం ఖాయమని కూడా నమ్ముతున్నారు కొంతమంది మరి ఈ సినిమా క్లైమాక్స్ అక్కడ ఏ విధంగా ఉంటుందో చూడాలి మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు ఈ క్లైమాక్స్ ను కూడా మారుస్తాడా అనేది మాత్రం వేచి చూడాలి ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే ప్రభాస్ ఈ సినిమాలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సముద్రంలో షూటింగ్ కూడా పాల్గొనబోతున్నాడట ఇక తాజాగా సమాచారం ప్రకారం ప్రభాస్ తో సినిమా చేయడానికి మరో దర్శకుడు కూడా ఆసక్తిగా ఉన్నాడని కూడా తెలుస్తుంది ఆ దర్శకుడు ఎవరనుకుంటున్నారా ప్రస్తుతం కమలాసన్ తో విక్రమ్ అనే సినిమా తీసిన లోకేష్ కనకరాజన్ లోకేష్ కనకరాజ్ ను కలిసి ఒక కథ కూడా చెప్పారట ఇంతకీ ప్రభాస్ లోకేష్ కనకరాజ్ దర్శకుడు కథ ఓకే చేస్తాడా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది